నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మొదట పరిపాలనపైనే దృష్టి పెట్టింది. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఆ తర్వాత మూడు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇక నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ పాలనపై పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక వనరులు అవసరమని భావించి ఆర్థిక వనరుల కోసం ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించేలా ప్రయత్నించారు. ఇక దాంతోపాటు పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా రాబట్టి ఆ ప్రాజెక్టుకు అయ్యే నిధులను మొత్తం కేంద్రమే భరించేలా చంద్రబాబు ప్రయత్నించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోనూ ఎక్కడి నుంచి ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయో వాటిని సమీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక వనరుల సేకరణలో భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నాటికి దశల వారీగా 10,508 కేంద్రాలు తెరుచుకునేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కలెక్టర్లకు పంపింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించిన చెత్త నుంచి సంపద సృష్టించే 10,814 కేంద్రాలు 2019 వైసీపీ అధికారంలోకి రాగానే పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అంతేకాకుండా క్లాప్ మిత్రలకు 97 కోట్ల జీతాలను బకాయి పెట్టారు. ట్రాక్టర్లు, ట్రైసైకిళ్లు మూలన పడ్డాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రం కావడంతో గ్రామాల్లో ప్రజలు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనికి అపరిశుభ్రతే ప్రధాన కారణమని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆయా కేంద్రాల పునరుద్ధరణ అనివార్యమని భావించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి తొలి విడతగా 6,630 కేంద్రాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు చివరి నాటికి 1,579, సెప్టెంబర్ 1 నుంచి 15 మధ్య 1,899 కేంద్రాలు, సెప్టెంబర్ 16 నుంచి 30 మధ్య 2,852 కేంద్రాలు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించింది. కార్మికుల జీతాల బకాయిల చెల్లింపునకు, పాడైన ట్రాక్టర్లు, సైకిళ్ల మరమ్మతులకు, షెడ్ల పనులకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకునేలా పంచాయతీలకు ప్రభుత్వం అనుమతించింది. ఆ నిధులను ఉపయోగించి కేంద్రాలు తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. దశల వారీగా మిగిలిన కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.